డిసెంబర్ ఒకటిన జరిగే గ్రేటర్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని గ్రేటర్ ప్రజలను కోరారు సూదిని మహేందర్ కోట్ల వాసు ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ మందు డబ్బుకు లొంగకుండా ప్రజలు మంచి నాయకుణ్ణి ఎన్నుకోవాలని సూచించారు గతంలో హస్తినాపురంలో సుమారు నలభై ఐదు శాతం పోలయ్యాయని ఈసారి మాత్రం ఓటింగ్ శాతంను భారీగా పెంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కొంతమంది మద్యం డబ్బు బహుమతులతో కొనే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని తెలిపారు ఒక మంచి నాయకుడితోనే దేశం బాగుపడుతుందని ఒక్క ఓటుతో కార్పొరేటర్ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక ప్రధానమంత్రి నిర్ణయించుకునే అవకాశం ఉందని ఆ ఓటును మంచికి ఉపయోగించాలని కోరారు నా ఒక్క ఓటుతో ఏమైపోతుంది అనుకోకుండా ప్రతి ఒక్కరూ ఓటు ద్వారా మంచి తీర్పును ఇవ్వాలని గ్రేటర్ ప్రజలను సూదిని మహీందర్ కోట్ల వాసు విన్నవించారు ఈ ప్రజా వ్యవస్థలో ఓటు అనేది బలమైన ఆయుధము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ విలువైన ఓటును రేపు జరగబోయే డిసెంబర్ ఒకటిన మీ పూర్తి హక్కు స్వేచ్ఛతో విఘ్నతతో ఓటు హక్కును వినియోగించుకోవాలి నాయకులు పెట్టే ప్రలోభాలకు లొంగకుండా మీ పూర్తి విజ్ఞతతో మంచి నాయకుని ఎన్నుకునే అవకాశం మీకు వచ్చింది నా ఒక్క ఓటు వల్ల ఏమవుతుంది అని అనుకుంటే పొరపాటు నా ఒక్క ఓటే ఈ ప్రజాస్వామ్యాన్ని దేశాన్ని మారుస్తుందని చెప్పేసి ఒక పెద్ద మనసుతో మీరు ఓటు హక్కును వినియోగించుకోవాలి నాయకులు పెట్టే ప్రలోభాలకు లొంగకుండా నిజమైన నాయకుని ఎన్నుకునే స్వేచ్ఛ మీకుంది మీరే ఈ ప్రజాస్వామ్యాన్ని దేశాన్ని మార్చే హక్కు మీకు ఆసనమైందని చెప్పేసి రేపు ఈ అస్తనాపురం డివిజన్లో ఎలిమినార్ ప్రాంతంలో ఖచ్చితంగా మీరు ఓటింగ్ శాతాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ వల్ల ఈ సమాజాన్ని ఈ మార్పును ఈ దేశాన్ని ఈ అస్తనాపురం డివిజన్ని ఈ ఎలిమినార్లో మీరు మార్పు తీసుకొచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను వేడుకుంటాను ఎలక్షన్లు అంటేనే డబ్బు ఇవన్నీ కూడా పంచే ప్రయత్నం చేస్తారు నేను అదే వేడుకుంటున్నా మీ అందరికీ జనానికి అందరికీ వేడుకుంటున్నాను నాయకులు పెట్టే ప్రలోభాలకు లొంగకుండా మీ పూర్తి స్వేచ్ఛతో విజ్ఞతతో ఆలోచించి మీ మేధస్సుతో ఆలోచించి మీ ఓటు హక్కుని మంచి నాయకుని ఎన్నుకునే ఆసనం వచ్చింది కాబట్టి మీ నాయకుని ఎన్నుకునే విధంగా మీరు ఓటు హక్కును వినించుకోవాలి ఓటు హక్కు అనేది చాలా బలమైనదని చెప్పేసి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను నమస్కారం నా పేరు కోట్ల వాసుదేవు మరి రేపు జరగబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో మరి ప్రతి ఒక్కరు మీ యొక్క ఓటుని వినియోగించుకోవాలి ఎందుకంటే ఇవాళ మనం వేసే ఓటు ఒక కార్పొరేటర్ ని చేస్తుంది ఒక ఎమ్మెల్యే ని చేస్తుంది ఒక ఎంపీని చేస్తుంది ఒక ప్రధాన మంత్రిని చేస్తుంది అంటే ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఇంత పవర్ఫుల్ ఒక నాయకుడిని దించొచ్చు ఒక నాయకుడిని ఎక్కించొచ్చు అంత పవర్ఫుల్ అయిన ఓటు ఆయుధం మన చేతిలో ఉన్నది మరి ఈరోజు ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఎవరు ప్రజలకు మేలు చేసే వాళ్ళు అని గమనించి మరి అస్సినాపురం డివిజన్ లో అధికార పార్టీ వాళ్ళు ఎంత ప్రభావాలు పెట్టినా మద్యం వంచినా బహుమతులు వంచినా మరి ఇవన్నీ వీళ్ళు వంచుతారు అయినా గాని మీరు గమనించి మరి ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అని గమనించి ఈ రోజు మంచి వారిని ఎన్నుకోవాలి అదే విధంగా మరి అస్సినాపురం డివిజన్ ప్రజలారా భారీ ఎత్తున మరి మీరందరూ వచ్చి మన ఓటు ఓటుని వినియోగించుకోవాలి ఓటు శాతాన్ని ఈరోజు అచ్చినాపురం డివిజన్లో పెంచవలసిన అవసరం ఉన్నది మీరందరూ వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతున్నాను ఎంత శాతం గతంలో గతంలో ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ మాత్రమే జరిగింది కానీ ఈసారి సెవెంటీ ఎయిటీ శాతం పోలింగ్ జరుగుతుందని మేము అనుకుంటున్నాము మీరు వచ్చి మరి ఓటర్ శాతాన్ని ఓటింగ్ శాతాన్ని పెంచాలని కోరుతున్నాను అదేనండి మనం మధ్యాహ్నం కట్టడి చేయాలంటే మనం దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాని ఓటు రూపంలో మీరు ఎంత మధ్యాహ్నం వంచినా ఎన్ని డబ్బులు వంచినా దాన్ని ఓటు రూపంలో తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది నిజమైన నాయకుని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది మీ మేధస్సుతో మీ తెలివితో ఈ ఓటు హక్కును వినియోగించి మీకు అనుకూలమైన నాయకుడిని రేపు ప్రజాస్వామ్యంలో మనకు అవసరం వస్తాడనే నాయకుడిని ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత రేపు డిసెంబర్ ఒకటో తారీఖు వచ్చింది మీ ఓటుతో ఈ ఎల్బీ నగర్లో ఈ డివిజన్లో అస్తనపు డివిజన్లో మీ మేధస్సుతో మీ నాయకుని ఎన్నుకోండి అని చెప్పేసి మేము వేడుకుంటున్నాం అంటే ఈ ఈరోజు ఎలక్షన్ కూడా అయిపోయింది కాబట్టి ఈ రోజు ఆ పార్టీల గురించి మాట్లాడాలి అది కాదు కావని ఖచ్చితంగా ప్రజలు మేధావులు చాలా మేధావులు వాళ్ళు మేధావులు వాళ్ళు రేపు ఓటింగ్ శాతంలో వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటారు ఖచ్చితంగా ప్రతి డివిజన్లో కూడా అంటే ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నాయకుడు ఉంటారు ఏ పార్టీ అయినా సరే అది బీజేపీ కావచ్చు ఏదైనా కావచ్చు కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు కానీ ఆ ప్రజల మేధస్సుతో వాళ్ళు తెలివితోనే రేపు ఓటు హక్కును వినియోగిస్తే ఆ నాయకుడు ఎన్నుకోబడతానని చెప్పేసి తెలియజేసుకోండి